చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పల్మనేరు మండలంలోని మొరం పంచాయతీ పరిధిలో గల వివిధ పంచాయతీలలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మొరం మరియు నక్కపల్లి గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఆయన ఆరా తీస్తూ తన పర్యటన సాగించారు. ఇక కేటిల్ ఫామ్ నందు పలువురు వైకాపా యువత తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కండవలను వేసి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొరం గ్రామ పంచాయతీ నక్కపల్లి గ్రామ సోదరి సోదరి మనులకు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఇక్కడికి రావడం, మీరందరూ కూడా ఇంత సాదరంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం జరిగాయి, గతంలో మనం ఏం చేసుకున్నాం, ముఖ్యంగా ఈ మురుంలో, అదే మురుం గ్రామ పంచాయతీ నక్కపల్లిలో సిసి రోడ్లు కానీ ఎప్పటి నుంచినో త్రాగునీటి సమస్య ఉంటే దానికి సంబంధించి ఒక ఓహెచ్ఎస్ఆర్ కానీ గత ప్రభుత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కు కాంపౌండ్ వాల్ కూడా దాదాపు 22 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చాం, దాన్ని కూడా కంప్లీట్గా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. చాలా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసేటువంటి చిత్తశుద్ధి అయితే ఈ ప్రభుత్వానికి లేదని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరంలో అందరూ ముఖ్యంగా కూడా ఈ ప్రాంతం అంతా సెరికల్చర్కి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతాంగం కూడా ఎక్కువ ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి కేజీకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ఈ 4.5 సంవత్సరంలో కనీసం 1 రూపాయి కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో కానీ రైతులకు సంబంధించి వ్యవసాయ పనిముట్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కావచ్చు, అవన్నీ కూడా దాదాపు 4 సంవత్సరాలు కనీసం రైతుల ముఖం కూడా చూడనటువంటి ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు దూరం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా యువకుల ఉపాధి కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులను ఏ రకంగా తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినన్నింటినీ కూడా ఈ రాష్ట్రానికి రాకుండా యువకుల భవిష్యత్తు నాశనం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు లాంటి మిషన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా. ఈ 4.5 సంవత్సరంలో జగన్ చేసేటువంటి ఈ పిచ్చి పనులతో రాష్ట్రం మొత్తం కూడా అన్యాయం అయిపోయిన పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు ధరలు రేట్లు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు దాదాపు 9 సార్లు పెంచారు, అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను వేస్తున్నారు, కనీసం గ్రామాల్లో గ్రామ పంచాయతీలో చేసేటువంటి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వంలో వేసినటువంటి లైట్లు కనీసం బర్న్ అయితే మార్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. అందుకే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. Yeah.
ప్రతి బ్రహ్మ అదే నిలబడి అట్లే ఉన్నా అట్లే ఉన్నా జాయిన్ అయిన వాళ్ళు తడ ఉన్నా కొంచెం వెనక్కిరా వెనక్కిరా అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన అంతే సార్ అంతే సార్ నాకు గుర్తు పెట్టేది కాదు ఓట్ వేస్తావా ఓట్ వేసి ఖచ్చితంగా వేస్తాను సరే 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 అప్రెడ్ ఉన్నాయి కానీ పెట్టండి సార్ ఎన్ని ఓట్లు ఉన్నాయన్నా వచ్చినాడా సార్ సార్ వెళ్ళిగా మా తప్పకుండా ఓటు వేయాలన్నా ప్రకాశిదా